రైతులకు అందుబాటులో నూతన వరి రకాలు కేఎస్పీ 6251 ఎంటియు 1224 ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాలు ఎంపిక చేసుకోవాలి చౌడు భూముల పునరుద్ధరణ జిప్సం పచ్చిరొట్ట ఎరువుతో చౌడు నివారణ సుస్థిర సేంద్రియ వ్యాపార సంఘంగా ఏర్పడ్డ విశాఖమణ్యం రైతులు తులసి పంటతో అధిక లాభాలు పొందుతున్న గిరిజనులు వరిలో కొత్త రకం వంగడాలు సాగు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి సీజన్లో వరి పరిశోధన కేంద్రాల నుండి మినీ కిట్ దశలో ఉన్న రకాలను తీసుకొచ్చి తన వ్యాపార క్షేత్రంలో సాగు చేస్తూ ఉంటారు ఈ రబీలో కూడా 5 రకాలను సాగు చేశారు అకాల వర్షాలు గాలి వానలకు పడిపోకుండా అధిక కాత వచ్చింది ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంతకీ ఏ రకాలు వాటి గుణగణాలు ఏంటో ఇప్పుడు రైతు ద్వారానే తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వరి క్షేత్రాన్ని చూడండి మొత్తం 25 ఎకరాలు ఇందులో 4 రకాలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న KSP 6251 నల్గొండ జిల్లా కంపా సాగర్ పరిశోధన స్థానం వారు రూపొందించగా MTU 1224 వరి రకం మారుటేరు పరిశోధన స్థానం RNR 31479 RNR 29325 రకాలను రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం వారు రూపొందించారు మినీ కిట్ దశలో ఉన్న ఈ రకాలను వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు సాగు చేస్తున్నారు మరో వారం రోజుల్లో కోత కోయనున్న ఈ రకాలు ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ఆ రకాల గుణగణాలేంటో రైతు ద్వారా తెలుసుకుందాం నేను గత 5-6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను ముఖ్యంగా మనకు వరి పంట అనేది చాలా నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కౌలు రైతును సొంత పొలం కూడా చేస్తూ ఉంటాను దీంట్లో ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు కేఎస్పి అంటే కంపసాగర్ యూనివర్సిటీ నుంచి 6251 అనేది నెంబర్ తో మినీ కిట్ దశలో చిరుసంచల దశలో ఉంది రెండవ మినీ కిట్ ఇది నాకు మినీ కిట్ తీసుకొని వచ్చి దీన్ని నారు పోసి నాటు వేయడం జరిగింది దాదాపు ఒక 3 ఎకరాల వరకు ఇది వేయడం జరిగింది క్రాప్ చూస్తే నాకు మంచిగా వచ్చింది మంచి హైట్ వచ్చింది గింజ కూడా సన్న రకం ఇది ఏందంటే బీపీటీ కి పోలి ఉంటది కాకపోతే ఇంకొంచెం సన్నగా వచ్చేసి కొద్దిగా పొడుగొచ్చింది మంచి విత్తనం ఇంత హైట్ వచ్చింది గాలికి గాని వర్షానికి గాని ఎక్కడ కూడా పడిపోలేదు ఫీల్డ్ కూడా పడిపోలేదు మొన్న మాకు అకాల వర్షాలు పడ్డాయి వడగండ్ల వర్షాలు పడ్డాయి ఎక్కడ కూడా పడిపోలేదు ఫీల్డ్ మంచిగా నిలబడి ఉంది నిటారుగా ఉంది గొలుసు కట్టు కూడా చాలా బాగా వచ్చింది ఒక గొలుసుకు వచ్చేసి 300 నుంచి 350 వరకు గింజలు కూడా ఉన్నాయి మంచి పిలక దశ పిలకలు కూడా 20 నుంచి 30 పిలకలు పోసుకోవడం జరిగింది ఇదేంటంటే 1010 నుంచి చిట్టి ముత్యాలనే దాంతోని క్రాస్ చేయడం జరిగింది సన్న రకాలలో బీపీటీకి ప్రత్యామ్నాయంగా దానికి ధీటుగా కంపసాగర్ యూనివర్సిటీ నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది 40 నుంచి 45 బస్తాల వరకు కూడా మనకు రావచ్చు దిగుబడి 70 కేజీలది అంటే 28 క్వింటాల్ 30 క్వింటాల్ వరకు ఎకరాకు మనకు రావడం జరుగుతుంది ఇది పంట కాలం వచ్చేసి ఏందంటే ఖరీఫ్ కే తక్కువ రోజులు వస్తుంది రబీ కే అంటే కొంచెం చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి 125 రోజుల వరకు కూడా రావచ్చు కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు సైంటిస్టులు కూడా దాన్ని చూద్దామని చెప్పేసి నేను ఒక 3 ఎకరాలు పెట్టడం జరిగింది మినీ కిట్లు తీసుకొచ్చాను పెట్టాను చాలా బాగుంది నేను దీన్ని నాటు వేసినప్పుడు ఏందంటే ఒకసారి అడుగు బస్తాలు వచ్చేసి మనకు డిఏపి పొటాష్ రెండు కలిపి ఒకసారి వేశాను నాటు రోజు ఆ తర్వాత మళ్ళీ యూరియా అమోనియా కలిపి ఒకసారి వేశాను గ్రాన్యులర్స్ వేశాను ఇంకా 2 సార్లు స్ప్రే చేశాను ప్రస్తుతం మనం ఉన్న ఈ యొక్క వరి క్షేత్రం ఎంటియు 1224 మారిటేరు వారు పరిశోధనశాల నుంచి నేను దీన్ని తీసుకురావడం జరిగింది మారిటేరు పరిశోధనశాల వాళ్ళు సైంటిస్టులు ఏంటంటే బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క వరి వంగడాన్ని తీయడం జరిగింది ఎంటియు 1224 ఈ యొక్క వరి విత్తనం చాలా మంచి విత్తనం ఎందుకంటే గింజ బీపీటీని పోలి మంచి క్వాలిటీగా కనబడుతుంది మనకు అధిక దిగుబండిస్తుంది ఎకరాకు మనకు 28 క్వింటాల్ నుంచి 30 క్వింటాల్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎత్తు కూడా తక్కువగా పెరుగుతుంది ఎలాంటి గాలి వచ్చినా వాన వచ్చినా కూడా పడిపోకుండా నిటారుగా నిలబడి కర్ర సరైన పిలకలు
చాలా 20 నుంచి 30 పిలకలు కూడా ఉన్నాయి. గొలుసు కట్టు కూడా బీపీటీ కి పోలినట్టుగా మంచి గొలుసు కట్టు కూడా చాలా బాగుంది. మంచి ఫైన్ క్వాలిటీ బియ్యం రైస్ కూడా ఏందంటే కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు. దీన్ని నేను ఒక నా యొక్క పొలంలో 4 ఎకరాల వరకు నేను సాగు చేశాను. ఎలాంటి ఏ చీడపీడలు కూడా లేవు. రెండే రెండు సార్లు నేను మందు కొట్టడం జరిగింది. ఒకసారి మొగిపురుగు ఆశించడంతో చిన్న స్టేజ్లో నాటు వేసిన తర్వాత ఒక 30 రోజుల లోపు ఒకసారి చేశాను. మళ్ళీ ఒకసారి మొన్న బియ్యం ఉన్నే టెల్ట్ రెండు కలిపి చేశాను. అంతకుమించి దీనికి ఏం లేదు. ఈసారి ఏంటంటే వాతావరణ పరిస్థితులను బట్టి చాలా వరకు యాసంగిలో చాలా ఇబ్బందులు పెట్టింది. అయినా కూడా ఏంటంటే అన్నింటినీ తట్టుకొని ఈ యొక్క వరి క్షేత్రం ఈ సీడ్ విత్తనం మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం వారు రూపొందించిన ఆర్ఎన్ఆర్ 31479 సన్నగింజ రకం, ఆర్ఎన్ఆర్ 29325 దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి. ఈ యొక్క వరి క్షేత్రం వచ్చేసి ఆర్ఎన్ఆర్ 31479. ఇది ఒక మినీకిట్ దశలో చిరుసంచుల దశలో ఉంది. రాజేంద్రనగర్ వరి పరిశోధనశాల వాళ్ళు రూపొందించినటువంటి ఈ యొక్క విత్తనం నేను తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే అతి సన్న గింజ రకం అండి. ఇది ఏంటంటే ఫైన్ క్వాలిటీ రైస్ వచ్చేసి కుకింగ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. అధిక దిగుబడి కూడా వస్తుందని చెప్పేసి మనకు ఇంతకుముందు ఎలాగైతే జయశ్రీరామ్ కానీ చిట్టిముత్యాలు కానీ ఎంత సన్న గింజ రకమో అలాంటి రకాన్ని పోలి ఈ యొక్క గింజ మనకు చాలా అంటే చాలా సన్న రకమైన విత్తనం. ఎలాంటి పడిపోయే అవకాశం కూడా లేకుండా గొలుసు కట్టు కానీ ఎలాంటి చీడపిడలు కూడా చాలా తక్కువగా ఉన్నందువల్ల ఈ యొక్క విత్తనం మరి రైతులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విత్తనాలు ఏంటంటే సన్న రకాలలో అతి సన్న రకం మంచి దిగుబడినిచ్చేటువంటి రకం ఆర్ఎన్ఆర్ 31479. ఎక్కడైనా ఒకటి ఏంటంటే తెల్ల గొలుసు అనేది ఈసారి మొగిపురుగు రావడం వల్ల అక్కడక్కడ ఎక్కడైనా ఒకటి వచ్చింది అంతేగాని పెద్దగా తెగుళ్ళు చీడపీడలు కానీ ఇలాంటివి ఏం ఆశించడం లేదు. ఇది వచ్చేసి మనం ఉన్న ఈ యొక్క వరి క్షేత్రం ఆర్ఎన్ఆర్ 29325. ఇది ఒక ఆర్ఎన్ఆర్ రూపొందించినటువంటి దొడ్డు రకం. ఇదేంటంటే మనకు 1010కి ప్రత్యామ్నాయంగా దొడ్డు రకాలలో కొత్తగా తీయడం జరిగింది. చూడండి గొలుసు కూడా ఏంటంటే చాలా బాగా వచ్చింది. పోటాకు అంటే ఏంటంటే ఈ ఆకు దీనిపైన రావడం వల్ల గొలుసు పైన రావడం వల్ల కూడా కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. వడ్లు గింజలు కూడా 1010 కంటే మనకు చాలా క్వాలిటీగా అంటే కొంచెం మధ్యస్థంగా కనబడుతూ మంచి కలర్గా అవుపడుతూ ఫైన్ క్వాలిటీ లాగా దొడ్డు రకంలో ఇది చాలా బాగా మంచి దిగుబడి ఇచ్చే రకం అండి. ఇది దీన్ని నేను ఒక 5 ఎకరాలలో పెట్టాను. ఏంటంటే 1010 ఎప్పుడు దొడ్డు రకాలు 12 9 ఇవన్నీ పెట్టి చూశాను. అన్నింటికంటే ఎక్కువ నాకు ఇప్పుడు ఇది మంచి ఎత్తు పెరిగింది. దీని తగ్గట్టుగా ఏంటంటే వరి కూడా చాలా మెండుగా అంటే ఏంటంటే ఇప్పుడు గొలుసు కట్టు ఏంటంటే చాలా ఇప్పుడు ఏర్పడట్లేదు. పైన గొలుసు ఏంటంటే ఆకు కింద ఉంటుంది. ఇది కాబట్టి ఏంటంటే మనకు ఎంత గాలి వచ్చినా వర్షం వచ్చినా ఇంతవరకు పడిపోయే ఛాన్సెస్ లేదు. దీనికి మనం ఏంటంటే 1010కి 12 9కి ఏ విధంగా అయితే మనం పెట్టుబడి పెట్టుకుంటున్నామో మనకు పెస్టిసైడ్ కానివ్వండి ఫర్టిలైజర్ కానివ్వండి సేమ్ అదే పద్ధతిలో దీన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏంటంటే ఎకరాకు మనకు ఇది వచ్చేసి 30 క్వింటాళ్ళకు పైన వస్తుంది కానీ తగ్గదు ఇది. ఎందుకంటే ఇది చాలా ఎందుకంటే దొడ్డు రకాలలో మంచి రకం ఇది. ఈ సమ్మర్లో మనకేందంటే బాయిల్డ్ శాతం అనేది చాలా తక్కువ. ఇది ఏంటంటే 1010 కానీ 12 9 బాయిల్డ్ శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత ఏది ఏమైనా కూడా ఏంటంటే సమ్మర్లో కూడా బాయిల్డ్ శాతం అనేది కాదు. ఇది నూక శాతం అనేది చాలా తక్కువ అవుతుంది. అందుకనే ఇది చాలా మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని నేను ఒక 5 ఎకరాల్లో పెట్టాను. మంచి రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగతా రైతులకు కూడా ఇచ్చి దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎప్పటిలాగానే ఈ సీజన్ లో కూడా పలు రకాలను సాగు చేసి విత్తన అభివృద్ధి చేసి వాటిని తోటి రైతులకు అమ్ముతూ అధిక లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు రాజు. మూస పద్ధతిలో కాకుండా భిన్నంగా ఆలోచించి సాగు చేసినట్లయితే వ్యవసాయం లాభసాటిగా మారుతుందనే దానికి ఈ రైతే నిదర్శనం. మామిడి మొక్కలు నాటడానికి జూన్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైన సమయం. సాంప్రదాయ సాగు విధానంలో మామిడి నాటితే ఎకరానికి 20 నుంచి 40 మొక్కలకు మించిరావు. కానీ ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి నాటడం వల్ల ఎకరానికి 160కి పైగా మొక్కలు నాటుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో నాటిన 3వ సంవత్సరం నుండే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు.
ఇక ప్రస్తుతం మామిడి మొక్కలు నాటుకునే సమయం. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని నాణ్యమైన అంటు మొక్కలను రైతులు ఎంపిక చేసుకోవాలి. మామిడి నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి తోటల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతు ఎక్కువ ఉన్న నేలల్లో వేర్లు విస్తారంగా వ్యాపించి చెట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలం పాటు మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిల్వ ఉండే బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు అనుకూలం కాదు. ఆయా ప్రాంతాల మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మామిడి రకాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మామిడిలో కోత రకాలు, రసభరిత రకాలు, కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాలు, పచ్చడి రకాలు అందుబాటులో ఉన్నాయి. కోత రకాల్లో బంగినపల్లి, హిమాయత్, దసేరి, కీసర్ రకాలను ఎంపిక చేసుకోవచ్చు. రసభరిత రకాల్లో చిన్నరసం, పెద్దరసం, చెరకురసం రకాలు ఉన్నాయి. కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాల్లో మల్లిక, తోతాపురి, ఇక ఆఫ్ సీజన్లో సైతం అంటే వేసవితో పాటు శీతాకాలంలో దిగుబడినిచ్చే పునాస రకాలను సాగు చేసే రైతాంగం, రాయల్ స్పెషల్, బారమాసి, తంబువ వంటి రకాలను ఎంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను అధిక విస్తీర్ణంలో సాగు చేసి మిగతా రకాలను కూడా కలిపి సాగు చేసుకుంటే రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు. నాణ్యమైన అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి. మొక్కల వయసు కనీసం 8 నెలలు ఉండాలి. మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరు మూలం, సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. సంప్రదాయ పద్ధతిలో మామిడి నాటితే ఎకరానికి 20 నుండి 40 మొక్కలు మించి రావు. వీటి నుంచి ఆశించిన దిగుబడి పొందాలంటే 10 సంవత్సరాల సమయం పడుతుంది. అదే అధిక సాంద్ర పద్ధతిలో అంటే మొక్కల మధ్య ఎటు చూసినా 7.5 × 7.5 మీటర్ల ఎడంతో నాటితే ఎకరానికి 71 మొక్కలు వస్తాయి. అదే 5 × 5 మీటర్ల ఎడంతో నాటితే ఎకరాకి 160 మొక్కలు వస్తాయి. ఇంకా దూరం తగ్గించి ఎకరాకు 180 నుండి 220 మొక్కలు నాటుకునే అవకాశం ఉంది. ఈ విధంగా హైడెన్సిటీ పద్ధతిలో నాటుకుని ఏటా కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. మొక్కలు త్వరగా నాటుకుని అభివృద్ధి చెందడానికి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జూన్, జులై మాసంలోనూ, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నవంబరు, డిసెంబరు మాసాల్లో నాటడానికి అనుకూలం. మామిడి మొక్కలు నాటుకునే నెల ముందు గుంతలు తీయాల్సి ఉంటుంది. 1 మీటరు పొడవు, వెడల్పు, లోతు ఉండేటట్లుగా గుంతలు తవ్వాలి. నాటడానికి ముందు 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదలు రాకుండా 100 గ్రాముల ఫాలిడాల్ పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలు నింపాలి. తర్వాత మొక్కలను పాలిథిన్ కవర్లను చింపి నాటాలి. అంటు మొక్కలను మట్టిగడ్డతో సహా తీసి వేర్లు కదిలించకుండా గుంత మధ్యలో నాటి గాలి పోకుండా మట్టిని గట్టిగా నొక్కాలి. మొక్క కదలకుండా చిన్న కొయ్యపాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. నిర్దేశించిన దూరంలో మొక్కల మధ్య ఎడం పాటించాలి. తర్వాత 8 నుంచి 10 రోజులకు ఒకసారి వర్షాలు లేనప్పుడు నీరు పోసి 2 సంవత్సరాల వరకు మొక్కలను సంరక్షించాలి. హైడెన్సిటీ విధానంలో మామిడి నాటిన 5వ సంవత్సరం నుండి రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటల సాయంతో ఆదాయం పొందవచ్చు. పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, భూముల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవటం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. భూసారం తగ్గిపోవడం వల్ల రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నాడు. ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లోని భూముల్లో, ప్రధానంగా బోరు నీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చని తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి.
దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతుంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండటాన్ని పాలచౌడు అంటారు. కారుచౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు. ఏటా భూ పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకు చౌడు నేలలు, ఆమ్ల నేలలు, చౌడు నేల అని రెండు రకాలు ఉంటాయి. ప్రధానంగా చాలా ఏరియాల్లో కూడా చౌడు నేల ప్రభావం వల్ల రైస్ వదల పంటలు చాలా గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం బాగా ఉంది. కాబట్టి ముఖ్యంగా పిహెచ్ అంటే ఆ ఉదజని సూచిక అనేది 7.5 నుంచి 8.5 మధ్యలో ఉన్నట్టు మొత్తం కూడా మనం చౌడు నేల అంటాం. సాధారణంగా 7.5 నుంచి 8 మధ్యలో ఉన్న నేలలను తెల్ల చౌడు అని, 8.8 నుంచి 8.5 మధ్యలో ఉన్న నేలను నల్ల చౌడు నేలలు అని కూడా అంటాం. ఈ యొక్క చౌడు నేలను బాగు చేయాలంటే కంపల్సరీగా కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి చెరువు మట్టిని తోలుకోవటం కానీ, పశువుల ఎరువును బాగా వేసి వేయటం కానీ, పచ్చిరొట్ట ఎరువులను ఎక్కడానికి వేరే చోట పెంచి వాటిని కట్ చేసి తీసుకొచ్చి ఆ నేలలో కలయిదునటం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కొంతవరకు ఆ పిహెచ్ తగ్గి కొంత చౌడు నేల కొంత మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి. దీంతోపాటు ప్రధానంగా ఈ యొక్క చౌడు నీళ్ళని మనం ఇమీడియట్గా తగ్గించుకోవాలంటే ఫ్రెష్ వాటర్, ఎక్కడైతే మనకు ఫ్రెష్ వాటర్ బాగా దొరుకుతాయి అంటే వాగుళ్ళు కానీ, చెరువులు కానీ లేదా కెనాల్ వాటర్ కానీ, ఇటువంటి వాటర్ని ఆ చౌడు పొలాల్లో వదిలిపెట్టి నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలో ఆ లవణాలు కరిగి భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన పద్ధతుల్లో కూడా మన చౌడును కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ఎక్కడైతే మనకు పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, చెరువు మట్టి కానీ, నల్లగా మాగినటువంటి చెరువు మట్టిని బాగా తోలుకొని ఆ యొక్క చౌడు ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఆ నేలలో కలయదున్ని నెక్స్ట్ దాదాపుగా అటువంటి చౌడు పొలాల్లో వరినే ప్రధానంగా పండించాలి. ఆ వరి పండించిన తర్వాత అవసరమైతే చౌడును తట్టుకునేటటువంటి నువ్వులు అంటే నూనె గింజల పంటల్లో నువ్వులు సెసామం క్రాప్ అంటాము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే చౌడు నేలకి ఇది అనుకూలమైన పంట. దీంతోపాటు మనకి నల్ల చౌడులు ఉంటాయి, అంటే 8.5 పిహెచ్ ఎక్కువ కంటే ఎక్కువ ఉన్న నేల నల్ల చౌడు అంటాం, అంటే ఆల్కలైన్ సాయిల్స్ అంటాం. ఈ ఆల్కలైన్ సాయిల్స్ని కూడా మనము బాగు చేసుకోవాలంటే మన ప్రధాన దుక్కులు అంటే వరి పొలం ఎప్పుడైతే మనం దమ్ము చేస్తామో ఆ దమ్ము చేయడానికి ముందే మనము ఈ యొక్క జిప్సం అనే ఎరువుని ఎకరానికి 1 టన్ను నుంచి కానీ 2 టన్నుల మధ్యలో కంపల్సరీ అంటే మనకున్న ఉదజని సూచికను బట్టి వేసుకోవాలి. అవి వేసుకొని నేలలో కలయిదున్నట్లయితే ఈ యొక్క నల్ల చౌడును కూడా మనం దాదాపు 1-2-3 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోతే ఈ నల్ల చౌడును కూడా మనము రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చౌడు అనేది మనకి ఎప్పుడు అంటే ప్రధానంగా ఈ చౌడు రూపాంతరం చెంది సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందంటే పిహెచ్ 7.5 యువతలు కనుక ఉన్నప్పుడు మనకు చౌడు నేలను తగ్గిపోయినట్టే అవకాశం. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటాయో అటువంటి ఏరియాల్లో రైస్ వదలలు వరి పంటను మాత్రమే వేసుకోవాలి. మిగతా పంటలు ఇది పండించడానికి వీలు పడదు కాబట్టి వరి పంటలనే సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రైస్ వదలు కంపల్సరీ కూడా ఆ భూసార పరీక్ష కంపల్సరీ ముందు చేయించాలి. అంటే దానిలో లవణాల శాతం ఎంత ఉంది, అది తెల్ల చౌడా నల్ల చౌడా, అదేవిధంగా దానిలో ఉదజని సూచికతో పాటు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అంటాం, అది 1.25 ఉందా, 1.5 వరకు ఉందా కూడా రైస్ వదలు తెలుసుకొని దాని ఆధారంగా మనం ఎరువులు చెప్పార్సు కానీ, అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్స్ యాడ్ చేసుకోవటం కానీ మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క చౌడు పొలాలను కూడా మనం పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఔషధ సుగంధ పంటలకు వాణిజ్య పరంగా మంచి డిమాండ్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు నామ మాత్రమనే చెప్పాలి. సాగు పట్ల రైతుల్లో సరైన అవగాహన లేకపోవడం, తరచూ ఎదురయ్యే మార్కెటింగ్ ఇబ్బందుల వల్ల మన ప్రాంతంలో వీటి విస్తీర్ణం అంతగా లేదు. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుని రైతులను ప్రోత్సహిస్తూ ఉండడంతో ఇటీవలి కాలంలో రైతులు సాగు పట్ల ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ మన్యంలో ఓ ఎన్జీఓ రైతుల చేత తులసిని అంతర పంటగా, ప్రధాన పంటగా రైతుల చేత సాగు చేస్తూ వారికి అదనపు ఆదాయాన్ని కల్పిస్తోంది. తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని,
తులసికోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కగా దీన్ని కొలుస్తారు. పూజలు పుణ్యకార్యాల్లో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధం. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించి ఆయుర్ శుద్ధి కలిగించే గుణాలు తులసిలో మెండుగా ఉన్నాయి. తులసి ఆకుకు వ్యాపార విలువలు పెరగడంతో విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులతో వాణిజ్య సరళిలో సాగు చేయిస్తోంది సుస్థిర సేంద్రీయ వ్యవసాయ సంఘం. ఇదిగో ఇక్కడ రైతులు నాటుతున్న ఈ పంటే తులసి. సాధారణంగా చింతపల్లి ఏజెన్సీలో వన తులసి సహజ సిద్ధంగా పెరుగుతుంది. అయితే దీని ఉపయోగాలు తెలిసిన ఈ మొక్కల ద్వారా కూడా డబ్బు ఆర్జించవచ్చని ఇక్కడి రైతులకు తెలియదు. అందుకే సంప్రదాయ పంటలను సాగు చేసే గిరిజన రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చింది సుస్థిర సేంద్రీయ వ్యవసాయ సంఘం. ఈ సొసైటీలో ఉన్న 550 మంది రైతులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పరిచయం చేస్తూ వారి చేత పండిస్తోంది ఈ సొసైటీ. అందులో భాగంగానే తులసి పంటను సాగు చేస్తోంది. 3 నెలల్లోనే చేతికొచ్చే ఈ పంటను అంతర పంటలుగా ప్రధాన పంటగా సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కంపెనీలకు విక్రయిస్తోంది. అయితే మేము ప్రధానంగా ఈ యొక్క మెడిసినల్ అంటే ఈ యొక్క ఆయుర్వేదకు సంబంధించిన మొక్కలు కూడా మేము పరిచయం చేయడం జరిగిందండి. అందులో భాగంగా తులసి చూసుకున్నట్లయితే ఇందులో ఒక సహజంగా ఈ యొక్క ట్రైబల్ ఏరియాలో దొరికేది వన తులసి అండి. ఈ కొంతమంది రైతులు సుమారుగా ఒక 4 విలేజ్ల్లో కొంతమంది సెలెక్టెడ్ ఫార్మర్స్ తీసుకొని వాళ్ళకి తులసి అని నేలవేమని అలాగే అశ్వగంధానికి కొన్ని ఆయుర్వేదిక మొక్కలు కూడా మేము ఇవ్వటం జరిగిందండి. ఈ యొక్క విత్తనాలు ఇచ్చి వాళ్ళకి గ్రో చేయించి ఈ యొక్క తులసి విషయంలో చెప్పుకోవాలనుకున్నట్లయితే ఇది 3 నెలలు పంట అండి. ఇది 3 నెలల్లో ఇది మనకు కటింగ్కి అందుబాటులో వస్తుందండి. అలాగే ఇది 3 కటింగ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క రైతులకి మేము సూచించేది ఏంటంటే ఒక కటింగ్ సుమారుగా ఎకరాకు మనకు ఒక 120 కేజీల వరకు మనకు రావటం జరుగుతూ ఉందండి. అయితే ఈ ఎండింది మనకు 120 కేజీలు మనకు తీసుకోవటం వలన ఇది సుమారుగా ఒక 60 రూపాయల నుంచి 65 రూపాయల వరకు తులసి ఒక కేజీ అమ్మటం జరుగుతూ ఉందండి. రైతులకి ఇది ఏంటంటే ఆ యొక్క ఖాళీ స్థలంలోని ఏమీ వేయకుండా అంటే అడుగుకు అడుగుకి దూరంగా ఉంటుంది. అలాగే మొక్కకి ఒక 5 మీటర్ల దూరంగా ఉండడం వలన ఆ యొక్క ఖాళీ స్థలం వేస్ట్గా ఉండిపోతుంది. కనుక మధ్య స్థలాల్లో కూడా ఇవి మనం ఇంటర్క్రాప్గా వేయించినట్లయితే వాళ్ళకి ఆ యొక్క మెయిన్ పంటతో పాటు అలాగే ఆ యొక్క ఇంటర్గా ఏదైతే ఆ యొక్క పంట వేసారో ఆ పంట ఆ యొక్క దిగుబడికి సహకరిస్తుందని చెప్పి రైతుకి ఇది ఒక అదనంగా ఒక ఆదాయంగా ఉంటుందని చెప్పి ఈ తులసి సాగును చేయించడం జరిగిందండి. అలాగే ఈ తులసిని కూడా కొంతమంది కొన్ని కంపెనీలకి మనం విక్రయించినట్లయితే దీన్ని టీ ఫ్లేవర్ కూడా మనం ఆ యొక్క సువాసనకు కూడా వాడటం జరుగుతూ ఉందండి. ఈ తులసిని ఈ రామ తులసి అలాగే కృష్ణ తులసి లక్ష్మీ తులసి అని చెప్పి ఇలాగ 4 వెరైటీస్ మనం ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. సహజంగా దొరికేది వన తులసి. ఈ వన తులసిలోని మనం చాలా తక్కువగా చూస్తాం. ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది. స్టెమ్ అనే శాతాన్ని మనం తక్కువగా చూస్తాము. అలాగే కృష్ణ తులసి అలాగే రామ తులసి ఇలా ఈ రెండు చూసుకున్నట్లయితే ఆకు శాతం తక్కువగా ఉంటుంది, స్టెమ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా చేయటం వలన ప్రధానంగా రైతుకి మంచి ఆదాయాన్ని కల్పించే అవకాశం ఉందని చెప్పి మే ఒక సొసైటీలో కొంతమంది సెలెక్టెడ్ ఫార్మర్స్ తీసుకొని వేయించడం అన్న జరిగిందండి. తులసి యొక్క యాజమాన్యం కోసం మాట్లాడినట్లయితే మనకు ముందుగా 1 ఎకరాకి 2 కేజీల విత్తనం కావాల్సి ఉంటుందండి. ఈ యొక్క విత్తనము వెదజల్లే పద్ధతిలోను అలాగే సాళ్ళ పద్ధతిలోను కూడా వేసుకునే అవకాశం ఉంది. లేదనుకుంటే నర్సరీ వేసి మనం సుమారుగా 10,000 మొక్క వరకు మనకు 1 ఎకరాకి కావాల్సి ఉంటుందండి. అయితే ఈ మొక్కకి ఎడబాటు మినిమం 1 అడుగు దూరం ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత అలాగే 3 నెలలకు ఒకసారి ఈ యొక్క కటింగ్ మనం తీసుకోవడం జరుగుతూ ఉందండి. ఎకరాకి సుమారుగా మనకు 70 కేజీల నుంచి 80 కేజీల వరకు ఎండిది రావడం జరుగుతుందండి. అయితే ఇది మార్కెట్ ధర చూసుకున్నట్లయితే 60 రూపాయల నుంచి 65 రూపాయల వరకు మనము విక్రయించడం జరుగుతూ ఉందండి. అయితే ఈ తులసిని 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే ఆయిల్ కూడా తీసి చాలామంది పిల్లల తల్లి తన వాళ్ళ యొక్క పిల్లలకు పట్టడం జరుగుతూ ఉందండి. ఇప్పటికే పలు రకాల పంటలను ఇక్కడి రైతుల చేత పండిస్తున్న సొసైటీ ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్ అయిన తులసిని కూడా పరిచయం చేసింది. దీన్ని ప్రధాన పంటగానే కాకుండా దీర్ఘకాలిక తోటల్లో సాగు చేయించడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తోంది. మొత్తంగా సొసైటీ గిరిజన బతుకుల్లో తులసి కాంతులను పూయిస్తోంది.